ఈ వీడియోలో మనము గాస్ లా తాలూక సెకండ్ అప్లికేషన్ చూస్తున్నాం మనం. ఆ అప్లికేషన్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ డ్యూ టు ఏ లాంగ్ చార్జ్డ్ ప్లేట్ ఆర్ షీట్ అని అనుకోవచ్చు. ఏదైతే అనంత ఆవేశమైనటువంటి ఎలా అంటే ఆవేశ పలక చుట్టూ ఏదైతే క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుంది అంటే ఇది ఇప్పుడు ప్లేట్ తీసుకుంటున్నాం అండి. ప్లేట్ అనగా నెలకొంటుందో తెలుసు కదా మనకి. ఇటువైపు ఇటువైపు టూ సర్ఫేసెస్ ఉంటాయి, బోత్ సర్ఫేసెస్ ఇలా ఈ విధంగా కానీ లేదా సిలిండర్గా సారీ సర్క్యులర్గా కానీ లేకపోతే స్క్వేర్ టైప్లో కానీ రెక్టాంగులర్ కానీ ఎలాగోలా ఉంటుంది. బట్ అది ఛార్జ్డ్ షీట్ అనమాట, లేదా ఛార్జ్డ్ ప్లేట్ అనమాట. సో దాని సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఉపరితల ఆవేశ సాంద్రత ఎంత అంటే సిగ్మా ఇజ్ ఈక్వల్ టు క్యూ బై ఎస్ అని అనుకుందాం మనం. అనుకున్నట్లు కనుక అయితే ఇక్కడ మనకి ఏదైతే రెండు సర్ఫేసెస్ ఉంటాయి చెప్పాను ఇప్పుడు, ఇటుపక్క ఒకటి సో ఇటుపక్క ఒకటి, ఇటుపక్క ఇటుపక్క రెండు సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క సర్ఫేస్ ఏమో మనం ఎస్ అని అనుకున్నాము, ఇంకోవైపు ఏమో ఎస్ టూ అని అనుకున్నాము. అయితే మనకి రెండు వైపులో కూడా ఒకే సర్ఫేస్ ఉంటుంది కాబట్టి ఎస్ వన్ ఎంత అవుతుందంటే ఎస్, ఎస్ టూ ఎంత ఎస్, అంటే ఎస్ వన్ ఎస్ టూ రెండు ఎస్ఎస్ అని అనుకుందాం. అంటే ఒకటి ఎస్ అయితే ఇంకోటి కూడా ఎస్ అవుతుంది, ఎందుకంటే ఒకవైపు ఒకలాగా ఇంకొక వైపు ఒకలాగా ఉండదు కాబట్టి. సో టోటల్ సర్ఫేస్ ఎంత అవుతుంది అంటే టూ ఎస్ అవుతుంది అనమాట. సో ఓకే ఇప్పుడు మనం చూద్దాం అకార్డింగ్ టు గాస్ లా. గాస్ లా ప్రకారం చూస్తే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. అయితే ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేసింది ఎట్లంటే ఏంటంటే డిఎస్ వన్ అండ్ డిఎస్ టూ అనే రెండు సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి డిఎస్ వన్ అండ్ డిఎస్ టూ అని చెప్పేసి రెండు సార్లు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రల్ ఈ మాత్రం మారదు, ఎందుకంటే ఒకటే ప్లేటు, ప్లేట్ మారలేదు కాబట్టి ఇటు పక్కన అదే ఎలక్ట్రికల్ ఫీల్డ్ అటు పక్క అదే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి. సో ఈ బార్ డాట్ డిఎస్ వన్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ టూ బార్ ఇజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేసినట్లు కనుక అయితే ఇక్కడ మనకి ఈ బార్ డాట్ డిఎస్ వన్, డిఎస్ వన్ అనేది ఇక్కడ మనకి పెర్పెండిక్యులర్గా ఉంది, ప్యారలల్గా ఉంది. పెర్పెండిక్యులర్గా ఉన్నట్లు కనుక అయితే కాస్ 90 జీరో కాబట్టి దాని గురించి మనం పట్టుకుంటూ అసలేదు. సో ఈ రెండు వైపులా ఏదైతే అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ చూస్తే కానీ మనకి ఇక్కడ ప్యారలల్గా ఉన్నది ఒకటి ఉంది ఇక్కడ. సో ప్యారలల్గా డిఎస్ వన్ అండ్ ఈ ప్యారల్ కాబట్టి డేటా ఈజ్ ఈక్వల్ టు జీరో, కాస్ జీరో ఇజ్ ఈక్వల్ టు వన్ కాబట్టి సో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ డిఎస్ వన్ ప్లస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ డిఎస్ టూ ఇజ్ ఈక్వల్ టు పక్క కూడా అంతేనండి. సో క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నాం ఏంటంటే డిఎస్ వన్ ఈని కామన్ తీసేద్దాము, ఈ కామన్ తీసేస్తే ఈ ఆఫ్ ఇంటిగ్రల్ డిఎస్ వన్ ప్లస్ ఇంటిగ్రల్ డిఎస్ టూ ఇజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. అయితే ఇక్కడ ఇంటిగ్రల్ డిఎస్ వన్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, మనకి లెఫ్ట్ సైడ్ ఎస్ వన్ అనుకున్నాం, రైట్ సైడ్ని ఎస్ టూ అనుకున్నాం. సో ఎస్ వన్ తాలూకా సర్ఫేస్ ఏరియా ఎంత? ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ రైట్ సైడ్ తాలూకా సర్ఫేస్ ఏరియా ఎంత? ఎస్ ఇజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో ఎస్ ప్లస్ ఎస్ అని అంటే ఎంతండి? టూ ఎస్ ఇంటూ టూ ఎస్ ఇజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఓకే సో ఏదైతే మనకి ఫైనల్గా మనకు కావాల్సింది ఈ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఓకే టూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎస్. బట్ కానీ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ కాబట్టి సిగ్మా మనకి ఇక్కడ ఎస్ రాసాం అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ బై టూ ఎప్సిలాన్ నాట్ ఎస్, ఎస్ అండ్ ఎస్ గెట్ క్యాన్సల్. దెన్ ఫైనల్గా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటవుతుందండి? ఈజ్ ఈక్వల్ టు మనకు ఫైనల్ ఫార్ములా సిగ్మా బై టూ ఎప్సిలాన్ నాట్. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ లాంగ్ ఛార్జ్డ్ ప్లేట్, ఒక అనంత ఆవేశమైనటువంటి పలక వలన ఏదైతే మనకు విద్యుత్ క్షేత్ర తీవ్రత, ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై టూ ఎప్సిలాన్ నాట్. థ్యాంక్ యూ.